విజయనగరం జిల్లా గుర్ల మండలం రాగోలు గ్రామ మాజీ సర్పంచ్ కొండపల్లి సూర్యరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విజయనగరం రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొండపల్లి సూర్యరావు మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, ఎప్పుడు గ్రామ అభివృద్ధికి ఆలోచించిన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని తెలిపారు. సూర్యరావు కుటుంబానికి పార్టీ తరపున వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారిని ఆదుకుంటామని మరియు ఈ కుటుంబానికి ఎంత కష్టం వచ్చినా మేము ఉన్నామని మర్చిపోకండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కేవి సూర్యనారాయణరాజు, చేర అప్పల్ నాయుడు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా రాజకీయ ప్రసంగాలు చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ప్రసంగం కూడా చేస్తూ ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో ఆధ్యాత్మికత ఎంత అవసరం, దాని ఆలోచనలు ఏంటి అని కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు. గ్రామస్తులు అందరం కూడా వారికి ఘనంగా నివాళి అర్పించుకోవడం జరిగింది. ఈరోజు వారి చనిపోయే కలిపి సంవత్సరం, వారు చనిపోయిన తర్వాత మళ్ళీ వారికి ఆ రోజు సంతాప సభ ఏర్పాటు చేసి ఇక్కడే నివాళి అర్పించుకున్నాం. మళ్ళీ ఈరోజు గ్రామానికి వచ్చి మళ్ళీ వారికి ఎప్పుడు కూడా మా మదిలో ఉండాలి, మా మనసుల్లో ఉండాలి, వారి భావాలు శాశ్వతంగా మా మధ్య ఉండాలని చెప్పి మరి గ్రామస్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ పెద్దలు కూడా అందరూ కూడా గ్రామంలోనే వారి విగ్రహాన్ని వారి ఎదురుగా పెట్టుకోవడం అంటే ఎప్పుడూ కూడా వారి తాలూకా ఆలోచనలు, వారి తాలూకా మనస్తత్వం, వారి తాలూకా నడవడికని ఎప్పుడూ కూడా మన మదిలో ఉండాలనే కార్యక్రమం. విగ్రహావిష్కరణ తాలూకా ఆలోచన ఏంటంటే విగ్రహాలు ఒక మనిషి చనిపోయినా వారిని విగ్రహంతో ఎందుకు ప్రతి సంవత్సరం పూజించుకుంటారంటే వారు చేసిన మంచి పనులు, వారు చేసిన వారి ఆలోచనల్ని ఎప్పుడు మన మదిలో ఉంచాలనే ఒక మంచి ఆలోచన. కాబట్టి ఈరోజు మరి వారి విగ్రహావిష్కరణ చేసుకున్నారంటే వారి తరకు ఆలోచనలు. మరి వేదిక మీద అనేక మంది పెద్దలు మరి సూర్యారావు గురించి మాట్లాడారు, ఆయన తాలూకా మనస్తత్వం గురించి మాట్లాడారు, ఆయన తాలూకా భావజాలం గురించి మాట్లాడారు, తన ఆలోచన గురించి మాట్లాడారు.